పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా డోన్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం మరియు పోలీసులు పత్రికా విలేకరులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో డోన్ సిఐ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అనేక మంది పోలీస్ అధికారులు సిబ్బంది విధి నిర్వహణలో భాగంగా తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రాణాలను కోల్పోవడం జరిగిందని దీనిని గుర్తు చేసుకుని ప్రతి సంవత్సరం పోలీస్ సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. అలాగే ఈ రోజు డోన్లో సుమారు 70 మంది దాతలు రక్తాన్ని దానం చేయడం జరిగిందని తెలిపారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి పోలీస్ డిపార్ట్మెంట్ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసులు ద్రోణాచల సేవా సమితి సభ్యులు మరియు రక్తదాతలు గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మన పోలీస్ డిపార్ట్మెంటు మరియు ద్రోణాచల సేవా సమితి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు జరిగింది. ఈ శిబిరానికి మన గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ మన వైద్య బృందం రావడం జరిగింది. కాబట్టి మన పోలీసు విధి నిర్వహణలో అనేక మంది అధికారులు సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విరోచితంగా దేవీగడంలో వీరమరణం పొందినారు. దాన్ని గుర్తుగా ఈ అక్టోబర్ 21 అమరవీరుల దినోత్సవంగా మనం పోలీస్ సంబంధించిన సంస్కారం చేసుకుంటున్నాము. దాన్ని జ్ఞాపకం చేసుకొని ఈరోజు వాళ్ళ సేవలకు ఉద్దీపిగా వాళ్ళ సేవలు గుర్తు చేసుకొని ఈ రక్తదాన కార్యక్రమం చేపట్టి జరిగింది. సుమారు ఇప్పటికీ మన పట్టణంలో సుమారు అందరి సహకారంతో సుమారు 70 మంది రక్తదానం చేయడం జరిగింది. దీన్ని బట్టి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు.